సౌలు నిలబడినప్పుడు ఆ దేశంలో ఉన్న వాళ్ళు చాలామంది సగానికి వచ్చేవారు భుజానికి. అయినప్పటికీ సౌలు కూడా ధైర్యం చేయలేకపోయాడు, గొల్యాతును ఎదుర్కోలేకపోయాడు. సౌలుతో పాటు దావీదు యొక్క సహోదరులు కూడా గొల్యాతును ఎదుర్కోలేకపోయారు. అటువంటి సమయంలో గొల్యాతు ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు ఒక కుర్రవాడు వచ్చాడు. ఆ ప్రగల్భాలు విన్నాడు. ఏమిటి అరుస్తున్నాడు, ఎందుకు అరుస్తున్నాడు, ఎవరిని అడిగాడు. ఏమి లేదు, అతన్ని కొట్టేస్తే అతన్ని చంపేస్తే దేశం మొత్తం దాసోహం అయిపోతుందంట. దావీదు యవనస్తుడు, తెగించాడు. నేను వెళ్తాను అన్నాడు. ఎవరూ వెళ్లకుండా ముందుకు వెళ్లకుండా ఆగిపోయిన సమయంలో నేను వెళ్తాను అని చెప్పి యవనస్తుడైన దావీదు ముందుకు వస్తే సౌలు దావీదును చూసి వెళ్తావా, వెళ్తాను, మా వల్లే సాధ్యం కావట్లా, రాజును నా వల్లే సాధ్యం కాల, ముందుకెళ్ళడం నీ వల్ల ఎలా సాధ్యమవుతుంది. అప్పుడు దావీదు అంటున్నాడు, నా దేవుడు నాకు ఆ బలాన్నిచ్చాడు. గొల్యాతును చూశాడు, కత్తితో వస్తున్నాడు, బళ్ళెముతో వస్తున్నాడు. అప్పుడు చూసిన దావీదు అంటున్నాడు, నువ్వు కత్తితోనూ బళ్ళెముతోనూ వస్తున్నావు, నేను జీవము కలిగిన యెహోవా నామము పేరట వస్తున్నా. ఎవరి పేరట వస్తున్నాడు? యెహోవా నామము పేరట వస్తున్నా. ఇంగ్లాండ్ దేశంలో రాణిగా పరిపాలన చేసిన విక్టోరియా దేవుని మందిరంలోకి అడుగు పెట్టినప్పుడు అందరూ లేచి నిలబడాలి. అందరూ లేచి నిలబడేవాడు, తాను వెళ్ళి ముందుగా కూర్చునేది. రాణి కాబట్టి ఆమెకు ముందుగానే చెప్పారు, అమ్మా మీరు రాణి గారు కాబట్టి మందిరంలో ముందు వచ్చి కూర్చున్నారు, ప్రశాంతంగా కూర్చోండి, మందిరంలో ఉన్న విధి విధానాలు ఏమిటో, క్రమము క్రమ పద్ధతి ఏమిటో అది మేమందరం పాటిస్తాం, మీరు పాటించాల్సినటువంటి అవసరం లేదు, మీ యొక్క ప్రోటోకాల్ వేరుగా ఉంది కాబట్టి మీరు కూర్చోండి. ఆ మందిరాన్ని నడిపిస్తున్న కాపరి సంఘాన్ని నడిపిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల సందర్భంలో యెహోవా అని చెప్పి అన్నప్పుడు ఒక్కసారిగా రాణి అయిన విక్టోరియా తాను కూర్చున్న చోట లేచి నిలబడింది. తాను లేచి నిలబడేసరికి అందరూ లేచి నిలబడ్డాను. యెహోవా అన్నప్పుడు ఆమె లేచి నిలబడింది, అందరూ లేచి నిలబడ్డాను. ఆ తర్వాత ఆ కాపరి మాట్లాడుతూ ఉంటే ఆమె కామ్గా కూర్చుంది. ఇదంతా అయిపోయిన తర్వాత తన దగ్గర పనిచేసే సెక్రటరీ వచ్చమ్మా, మీరేమిటి సడన్గా మధ్యలో లేచారు, ఎందుకు లేచారు, ప్రోటోకాల్ ప్రకారం మీరు లేవకూడదు కదా అని అంటే, లేవకూడదు కరెక్టే కానీ యెహోవా నామము నేను విన్నప్పుడు ఆయన మహా గొప్ప దేవుడు గనుక ఆయన నామస్మరణలో ఆయన నామాన్ని స్మరిస్తూ ఉన్నప్పుడే నా కాళ్ళు వణికినాయి. ఆయన నామమును స్మరిస్తున్నప్పుడు నేను కూర్చోలేకపోయాను కాబట్టి లేచి నిలబడ్డాను. ఆ నామంలో గొప్ప శక్తి ఉంది. ఆ నామమే ఈ దేశానికి ఈ శక్తినిచ్చింది, నన్ను రాణిని చేసింది ఆ నామమే. అందుకే ఒక చక్కని మాట ఉంది, ఆకాశమందే కానీ భూమి కిందే కానీ మరి ఏ నామములోనూ రక్షణ లేదు, మరి ఏ నామంలో, ఒక్క యేసు నామములోనే రక్షణ. యేసు నామం పేరట ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు మనం చూసాం. యేసు నామం పేరట మనం ప్రార్థన చేసాం కాబట్టి, కన్నీరు గార్చాం కాబట్టి 52 రోజుల్లో ఈ మందిరము నిర్మించబడింది. మన కళ్ళ ఎదుట ఎప్పుడూ ప్రత్యక్షమయ్యే ఒక అద్భుతం ఏమిటంటే మన కళ్ళ ముందున్న ఈ మందిరము, ఈ పరిచర్య. ఈరోజు మనం ఏమై ఉన్నామో, నేనేమై ఉన్నానో, మన మందిరం ఏమై ఉందో, దీనంతటికీ కారణం తెలుసా, ఒకే ఒక్క కారణం, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నామములో మనం చేసిన ప్రార్థనలు ఫలించటం వల్ల, ఆయన నామములో మనం చేసిన విజ్ఞాపనలు ఆయన విన్నాడు కాబట్టి సాధ్యమైంది. అందుకే భక్తుడు అంటాడు, నేను నా కత్తిని నమ్ముకోను, నేను నా వింటిని నమ్ముకోను, నేను నా డాలును నమ్ముకోను, యెహోవా నిన్నే నేను నమ్ముకుంటాను. చేతిలో ఉన్న కత్తి కంటే, చేతిలో ఉన్న డాలు కంటే నా గుండెల్లో ఉన్న నా యెహోవాయే ఎంతైనా
నమ్మదగిన వాడు.